మనకంటూ ఒక టైం రావాలి. వచ్చినప్పుడే జనానికి మనం కనెక్ట్ అవుతాం. కొన్ని సందర్భాల్లో ఎందుకో మనకు తెలియని వాళ్ళు కూడా మన గురించి చాలా బాగా తెలిసినట్టు, మన పక్కింట్లో ఉండి చూసినట్టు మాట్లాడుకుంటుంటారు. ఇలాంటి సందర్భం చాలా మంది మనుషులకు వస్తుంది, నాకే కాదు, ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది ఆర్టిస్టులకు వస్తాయి, చాలా మంది టెక్నీషియన్లకు వస్తాయి, చాలా మంది జర్నలిస్టులకు వస్తుంది, అందరికీ వస్తుంది లైఫ్లో. ప్రతి వాడికి ఎంత ఎంట్రీ దొరికినా కానీ ఎక్కడో ఒక బ్రేక్ రాలేదనే ఫీలింగు అందరికీ ఉన్నట్టు నాకు ఉంది. ఆ సందర్భంలోనే బిగ్ బాస్ అనే ఒక ఆపర్చునిటీ వచ్చింది. సో దాంట్లో నా క్యారెక్టర్ చూశారు అందరూ. నేను రియల్ లైఫ్లో కూడా ఇలాగే ఉంటాను. నాకు వచ్చింది నేను ఎప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్ళకే పంచాను. ఆ విషయంలో నన్ను బాగా దగ్గర తెలిసిన మీడియా మిత్రులందరికీ తెలుసు. నేను నాకు ఎంతోమంది అవకాశాలు ఇస్తే నేను నా చుట్టూ ఉన్న వాళ్ళకి చాలామందికి అవకాశాలు ఇచ్చాను. అందుకే నేను ఫ్లోలో అన్నాను, నాకు అది ఇష్టం, బతుకు బతికించు నీ చుట్టూ ఉన్నవాళ్ళు. ఎందుకంటే బతకడమే కష్టమైపోయిన ఫ్యామిలీ నుంచి వచ్చిన మనిషిని కాబట్టి, బతుకు వీళ్ళకి తెలుసు కాబట్టి. ఈరోజు కూడా నేను నమ్మేది ఒకటే, నీకు ఉపయోగపడినా పడిపోయినా నీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడిద్దా? పిల్లలకు కూడా అదే చెప్తాను నేను, అన్న అది మనకు దూరంగా ఉన్నా సరే వాడికి ఉపయోగపడిద్దా, చేసేద్దాం, మనకి తర్వాత వేరే వాడు చేస్తాడు మనకి హెల్ప్. ఆ పద్ధతిలో ఉన్నాను కాబట్టి దేవుడు ఈ రోజున అదే అంటారు, నమ్మి నిజాయితీగా ఉంటే ఎప్పటికీ సక్సెస్ ఏదో ఒక రోజు ఆఖరికి నువ్వు 80 సంవత్సరాల వయసులో ఉన్నా కూడా నీ దగ్గరకు వస్తుంది. అది ఈ భూమి మీద నువ్వు బతుకున్నప్పుడు ఆ సక్సెస్ నువ్వు చూస్తావు. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. మీ కళ్ళ ముందు శివన్ ఉన్నాడు 50 సంవత్సరాల తర్వాత. అబ్బా అందరూ శివన్న 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 అని చెప్పి మీరు అంటా ఉంటే అనిపించింది, ఓకే నేను ఇన్ని సంవత్సరాల నా ఘోషను భగవంతుడు విన్నాడా. విని తర్వాత నిజంగా చెప్తున్నాను, హౌస్ నుంచి వచ్చినాక ఇంతకుముందు సిరీస్లో చేసిన వాళ్ళు చాలామంది ఎవరికి కూడా నేను మనం అంత గొప్పగా బ్రేకులు చూసిందేం లేదు. కానీ నాది డిఫరెంట్ కేసు, నేను ఆల్రెడీ సినిమాలు చేస్తున్నాను కాబట్టి నేను వచ్చిన రోజు నుంచి స్క్రిప్ట్లు వింటానే ఉన్నాను. అలా అని చెప్పి మనతో పెద్ద పెద్ద సినిమాలు ప్లాన్ చేస్తున్నారని నేనేం చెప్పను. కొంతమంది మంచి క్యారెక్టర్లు చెప్తున్నారు, కొంతమంది హీరోగా ఒక సినిమాలు తీసుకొస్తా ఉన్నారు. అవన్నీ పక్కన పెట్టేస్తే 90s దగ్గరకు వస్తే 90s అనేది ఒక ఎక్స్ట్రాడినరీ వెబ్ సిరీస్ అండి. ఈటీవీకి ఎంతైతే క్రెడిబిలిటీ ఉందో ఆ క్రెడిబిలిటీని ఇంకొక నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్లే ఒక వెబ్ సిరీస్ ఇది, అందులో ఎటువంటి సందేహం లేదు.